ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ప్రియులరా, ప్రతిదినం మరి దేవుని వాక్యంతో మరి ప్రారంభించడం, ఆ దినం దేవుని కృపచేత మనం నింపబడడం, ఈ దినమంతయు కూడా ఈ వాక్య ధ్యానములతో మన మనస్సును నింపుకోవడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే భయాన్ని కలిగించే, ఆందోళనను కలిగించే అనేక విషయాలు హల్చల్ చేస్తున్నటువంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. దేశం కాదు, ప్రపంచమే ఈ రోజున భయాందోళనతో అనేక వార్తలు వింటున్నప్పుడు గుండె గుప్పిట్లు పెట్టుకుని గడగడలాడిపోతున్న అనుభవాలు ఈరోజున మన కనుల ఎదుట ఉన్నప్పటికీ కూడా జీవము కలిగిన, శక్తి కలిగిన, ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి మనల్ని వెన్నుతట్టి నడిపించగలిగిన, శక్తి కలిగిన దేవుని వాక్యంతో సహవాసం చేస్తూ ఆ వాక్యంతో హృదయాన్ని నింపుకొని బలాన్ని, శక్తిని, అలాగే దృష్టిని కలిగిన వారమై ప్రభు సన్నిధిలో ఈరోజున స్థిరంగాను ధైర్యంగాను కృప కలిగి ఆయనను ఆరాధించుకునే, స్తుతించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు అని అంటే ఇది కేవలం దేవుని ఉచితమైన కృప, దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యమని మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు. పురుగుల పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట మరి పరమగీతాల గ్రంథం 2వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. చూడండి, మన ప్రభును గూర్చిన అనేక విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉంటాము, మనం తలపోసుకుంటూ ఉంటాము. మన ప్రభును గూర్చి ఒక్క మాట మనం వివరించుకోవాలి అంటే ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే ఆయన 10,000లో అతికాంక్షనీయుడు, ధవళవర్ణుడు, రక్తవర్ణుడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. ఆయన మరి సర్వాంగ సుందరుడు, సుగుణధారి, ఇలా ఎన్నో ఆయనను గూర్చినటువంటి మరి పేర్లు తలంచుకొని మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటాము. ఇక్కడ మన ప్రభువుని జల్దరు వృక్షంతో పోల్చబడినటువంటి అనుభవాల్ని మనం చూస్తున్నాము. జల్దరు వృక్షం, ఈ పూట ఈ జల్దరు వృక్షాన్ని గురించి మనం తలంచినప్పుడు మరి 10,000లో అతికాంక్షనీయుడు, సౌందర్య స్వరూపి అయిన ప్రభువుని ఈ జల్దరు వృక్షానికి పోల్చడంలో మరి ఆంతర్యమేమీ లేకపోలేదు. ఎందుకంటే అంత మహామహిమ కలిగిన దేవుని ఈ వృక్షంతో ఎందుకు పోల్చినట్లు అని అంటే మరి ఆయనతో సమానముగా కాకపోయినప్పటికీ ఈ జల్దర వృక్షానికి ఏదో కొంత విశేషత మాత్రం లేకపోలేదండి. అంచేత ఈ జల్దర వృక్షాన్ని మనం ఆలోచించి గమనించినప్పుడు ఈ జల్దర వృక్షంలో ఉన్న మరి సుగుణమేంటి అనేది ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రప్రథమముగా ఇక్కడ మనం గమనించినప్పుడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. ప్రియుల చూడండి, నా ప్రియుడు జల్దర వృక్షము వంటి వాడు, నేను అతని నీడను కూర్చుంటిని అని అంటే అర్థం ఏంటంటే ఈ వృక్షానికి మొట్టమొదట ఉన్న సుగుణం ఏంటంటే ఓ చక్కటి నీడను, ఆశ్రయాన్ని కలిగించగలిగిన అనుభవం ఈ చెట్టుకు ఉన్నది అన్నట్లు ఈ వాక్యం మనకు బోధిస్తుంది. తుమ్మ చెట్టు నీడన ఎవరు ఆశ్రయించరు, ఎందుకంటే అది శరీరానికి, ఆరోగ్యానికి హానికరమైనది. ఇంకా చెప్పాలంటే ఆ చెట్టుకి ఒళ్ళంత ముళ్ళున్నందువలన ఎప్పుడు ఏ గాయం కలుగుతుందో, ఏ ముళ్ళు ఎప్పుడు మనల్ని నొప్పింప చేస్తుందో అనే భయం, ఆందోళన ప్రతి వ్యక్తికి ఉంటుంది. అంచేత ఆ ముండ్ల చెట్టు నీడను ఎవరు ఆశ్రయించరండి. కానీ జల్దర వృక్షం అలా కాదు. జల్దర వృక్షం ఎలాంటిది అని అంటే అలసిన వాడికి సేద తీర్చుకోవడానికి, కృంగిన వాడికి కాస్త ఊరట కలిగేటట్లు, సాగి వెళుతున్న బాటసారికి కాస్త నెమ్మదిని, విశ్రాంతిని కలిగించేటట్లు ఒక ఆశ్రయాన్ని కలిగిన అనుభవం ఈ జల్దరు చెట్టుకి కలిగి ఉన్నట్లు ఇదిగో ఈ వాక్యం మనకు బోధిస్తుంది. అంటే ఈ వాక్యంలో మనం నేర్చుకునవలసింది ఏంటి అని అంటే ఈ జల్దరు వృక్షము వలె మన ప్రభువు ఉన్నాడు, ఆయన వలె మనం బ్రతకాలి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు చెప్తాడు. ప్రియులరా, మరి ఆయనకు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉండడము, ఆయన వలే మనం జీవించడం, ప్రభువైన యేసుక్రీస్తు
మనతో నిక్కచ్చిగా చెప్పిన మాట, నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అంటే ఈ వాక్యం అంతర్యం ఏంటి? ఆయన వలే మనం ఉండాలి, ఆయన వలే మనం నడవాలి, ఆయన వలే మనం జీవించాలి, ఆయనను పోలిన జీవితపు అనుభవాల్ని ప్రత్యక్షపరచాలి అన్నప్పుడు ఆయన నీడన నేను కూర్చుంటిని అంటే ఆయన మనకు ఒక ఆశ్రయం. నిజమే, ఈరోజు లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా ఒక ఆశ్రయం ఉంది అనంటే, మనం సేద తీర్చుకోగలము అనంటే, మనకు విశ్రాంతి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుందంటే ప్రభు ఆయన యేసు క్రీస్తు సిలువలో చాచిన రెక్కల నీడ తప్ప వేరొక ఆశ్రయం మనకు లేనే లేదండి. సాగిపోతున్న నీడలు ఎన్నో కనబడతాయి, సమయం పెరిగే కొద్దీ, సమయం వచ్చే కొద్దీ ఆ నీడలు తమ స్థానాన్ని విడిచిపెట్టేస్తుంటాయి. ఇప్పుడు బాగా నీడగా ఉన్న ఆ యొక్క అనుభవం మధ్యాహ్నం అయ్యేసరికి ఆ నీడ తొలగిపోవచ్చు, సాయంకాలం అయ్యేసరికి కనుమరుగైపోవచ్చు. ఇది లోకంలో కనబడుతున్న ఆశ్రయం, లోకంలో కనబడుతున్నటువంటి ఒక నీడ అనుభవం అండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల నీడను ఆశ్రయించిన వ్యక్తి, ఏ వ్యక్తి కూడా నేను అనాథనైపోయాను, దిక్కులేని వాడిని అయిపోయాను, లేకపోతే నేను ఒంటరిని అయిపోయాను అనే మాట ఏ నాడు కూడా పలకలేడు. ఎందుకనంటే మనం ఆరాధించే మన ప్రభువు ఇమ్మానుయేలు దేవుడండి, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. తరాలు మారిపోవచ్చు, యుగాలు మారిపోవచ్చు, కాలం మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు, లోకంలో కనబడుతున్నవన్నీ మారిపోవచ్చు, కానీ జీవాధిపతి అయిన ప్రభువు ఇమ్మానుయేలు దేవుడు ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడే, ఆ దేవుడు మారని దేవుడండి. ఆ నీడను మనం ఆశ్రయిస్తే, ఆ నీడలో మనం కూర్చుంటే మనకు విశ్రాంతి కలుగుతుంది. చూడండి, మంచి ఎండవేళ సాగిపోతున్న వ్యక్తికి ఏదో అమెరికాకి వెళ్ళిపోవాలి, లండన్కి వెళ్ళిపోవాలి, లేకపోతే మరొకటి అలా ఉండదండి. అతడు ఎండలో వెళుతున్నాడు, అలసిపోతున్నాడు, సొలసిపోయాడు, సొక్కిపోయాడు. అతనికి ప్రజెంట్, అప్పుడు ప్రస్తుతం అతనికి ఏం కావాలంటే అతనికి సేద తీర్చే ఒక నీడ కావాలండి. నా ప్రియ సహోదరులారా, ఆ నీడను చూపించే ఒక ఆశ్రయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే యేసుక్రీస్తుని ఇదిగో ఈ వాక్యంలో మనం చదువుతాం, ప్రియురాలు సంఘం జల్దరు వృక్షానికి పోల్చి మాట్లాడుతుంది. అంటే ఈ వృక్షం యొక్క అనుభవం ఏంటంటే నీడనివ్వడం. మన వ్యక్తిగత జీవితంలో కూడా అండి, మనం ఒక జల్దర వృక్షము వంటి వారముగా మార్చబడినప్పుడు మన కొరకు మనమే కాకుండా మనం అనేకుల కొరకు ప్రార్థించని వ్యక్తులుగాను, మనం అనేకులకు ఆశ్రయాన్ని ఇవ్వగలిగిన వ్యక్తులుగాను, మనల్ని ఆశ్రయించిన వ్యక్తులకి కాస్త నీడ చూపించగలిగిన, లేక దైవత్వాన్ని చూపించగలిగిన, లేక పరలోక రాజ్యమును గురించిన అవగాహన కలిగించగలిగిన ఒక ప్రయోజనకరమైన నీడను చూపించగలిగిన వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. ప్రియమైన వారిలారా గమనించండి, మరి ఈ రోజున ప్రశాంతంగా విశ్రాంతిగా మనం ఈరోజు బ్రతుకుతున్నాము, సమాధానం కలుగు బ్రతుకుతున్నామంటే కారణం ఏంటి? మన డబ్బ, లేకపోతే మనకున్న బలమా, జనమా, మన కులగోత్రాలండి? కాదు, ఒకప్పుడు లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎంత కలవరాల మధ్యలో బ్రతికేవాం, ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనల్ని వెంబడిస్తున్న శాపం ఏంటి, మనల్ని గుండెల్లో ఉన్న కలవరం ఏంటి. ఈ రోజున ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయించాం గనుక, ఆయన కౌగిలికి వచ్చాం గనుక ప్రశాంతంగా విశ్రాంతిగా విశ్వాసంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం బ్రతకగలుగుతున్నాం, ఆ నీడలో విశ్రాంతిగా ప్రభువుని స్తుతించగలుగుతున్నాం. ఈ నెమ్మది అయిన బ్రతుకు ఆయన నీడలో మనకు కలిగింది. ఆయన జల్దరు వృక్షము వంటి వాడు. ప్రియులారా, ఇంకొక మాట కూడా ఈ జల్దరు వృక్షాన్ని గురించి మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, ఇదే పరమగీతాల గ్రంథంలోనే 2వ కీర్తనలో 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛలుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఎంత శ్రేష్టమైన మాట చూడండి, జల్దరు పండ్లను పెట్టి నన్ను ఆదరించుడి అంటే అర్థం ఏంటంటే, ఈ జల్దరు పండ్లు దేనికి సూచనగా ఇక్కడ పరమగీతాల గ్రంథంలో మనం చదువుతున్నామంటే ఆదరణ. ఆ జల్దర పండ్లను పెట్టి నన్ను ఆదరించండి అనంటే ఆ చెట్టుకున్న మంచి సుగుణం ఏంటంటే ఒక ఆదరణ కలిగించడం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కోట్లు ఉండొచ్చు మనిషికి,
ఓ భవంతులు ఉండొచ్చు, లేక ఎంతో ఉన్నతమైన స్థానాలు ఉండొచ్చు, కానీ మనిషికి కరువై కొదువైంది ఏంటో తెలుసండి, ఆదరణ అండి. ఆదరణ, ఆదరణ. చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అయ్యా తినడానికి తక్కువేమి లేదు, సంపాదన తక్కువేమి లేదు, అన్ని సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు, కానీ ఆదరణ ఉండట్లేదండి. ఎందుకని ఆదరణ ఉండట్లేదు? కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కడుపును పుట్టిన పిల్లలే కావచ్చు, లేకపోతే ఆరోగ్య పరిస్థితులే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఈరోజు మనిషికి ఆదరణ ఉండట్లేదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను అనకూడదు, మీరు కొంచెం బాధపడకండి. కొన్ని కుటుంబాలకి మనం వెళితే కనీసం పరామర్శించి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ అనురాగాలతో సంతోష సమాధానాలతో జీవితం ముందుకు వెళుతున్నట్టు మనం చూడలేమండి. ఏదో భారంగా జీవితాన్ని ఇడ్చుకొని వెళుతూ ఏకాకిగా, అందరూ ఉంటారండి కానీ ఏకాకిగా జీవించే అనుభవాలలో విరక్తి కలిగి ఎందుకొరకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి, దేని కొరకు బ్రతకాలి, ఇదే ప్రశ్నలతోనే ముందుకు వెళుతున్న అనుభవాల్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటామండి. నాకు ఒక తండ్రి తెలుసు, వృద్ధాప్యంలో ఇంచుమించడానికి ఒక 80 సంవత్సరాలు ఉంటాయండి. ఆయన ప్రార్థన చేయించుకోవడానికి ఒకరోజు వచ్చి నా దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే నాకు గుండె ద్రవించిందండి. ఎందుకంటే ఆ వయసులో అలాగా ఆయన కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నేను అన్నాను, ఏంటి పెద్దయ్య ఎందుకు అలా ఏడుస్తున్నారు, ఏమైంది అట్లా అంటే, ఆయన చెప్తున్నాడండి, నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. ఆయన ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి గడగడగడగడ వణికిపోతూ ఆయన అన్నాడు, అయ్యా ముందు కొంచెం నాకు అంత అన్నం పెట్టించండి, అది తిన్న తర్వాత నేను మాట్లాడతాను, నాకు దడొచ్చేస్తుందండి అని ఏడుస్తున్నాడండి. ఇప్పుడు కదా పెద్దయ్యకి కొంచెం భోజనం పెట్టించి తర్వాత నిమ్మలంగా ఆయన అడిగితే ఆయన కన్నీటికి అవధులు లేవండి. 4 పిల్లలున్నారయ్యా, 4 పిల్లలున్నారు, కానీ కొంచెం అంత అన్నం పెట్టి నన్ను పోషించేవాడు ఎవడు లేడయ్యా, ఎవరు పట్టించుకోరు. నేను అంటాను, మరి 4 పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళని చేసి ఈ రోజున ఆదరణ అనే ఫలాన్ని పొందుకోగలుగుతున్నాడండి? ఆ వృద్ధాప్యంలో అంత ఆకలి, అన్నం పెట్టి ఆకలి తీర్చే తనయుడు లేకుండా పోయాడండి. మరి నేను అంటాను, వాళ్ళ కొరకు ఎందుకు ప్రయాసపడ్డట్టు, ఎందుకు కష్టపడ్డట్టు, వాళ్ళ కొరకు ఎందుకు రక్తం మరి చెమటగా మార్చి శ్రమపడి పెద్దవాళ్ళని చేసి గొప్పవాళ్ళుగా చేసినట్లు. నిజమే, ఈరోజు మనిషికి లోకంలో ఆదరణ లేదండి, ఆదరణ లేదండి. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను, మరి 4 పిల్లల్ని కానీ ఆయనకు ఆదరణ లేదు. మరి కొన్ని కుటుంబాలకు వెళితే వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటారు. ఎందుకంటే ఏమండి, వివాహమయ్యి 12 సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాలు అయింది, 16 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరండి అని వాళ్ళు ఏడుస్తున్నారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఉన్నవానికి ఆదరణ లేదు, లేని వానికి ఆదరణ లేదు, మరి ఎవరికి ఉన్నట్లు? ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన దగ్గర మనకు ఆదరణ ఉందండి. నా ప్రియమైన సహోదరులారా, లోకంలో మనకు కలిగిన వాటి వలన, కలగబోయే వాటి వలన కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుని దగ్గర, మన ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర మనకు ఆదరణ ఉంది. ఎందుకంటే ఆయన జల్దర్ వృక్షము వంటి వాడు, ఆ పండ్ల చేత, ఆ ఫలముల చేత, ఆయన క్రియల చేత, ఆయన సుగుణముల చేత మనకు ఆదరణ కలుగుతుందండి, ఆదరణ కలుగుతుందండి. ప్రియులారా, నేను ఒక మాట మీద చెప్పగలుగుతాను, తల్లిదండ్రులు ఇవ్వలేని ఆదరణ, కడుపున పుట్టిన బిడ్డలు ఇవ్వలేని ఆదరణ, కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఇవ్వలేని ఆదరణ. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈరోజున నా ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర మీకు కలుగుతుంది, మీకు దొరుకుతుంది. ఆయన చెంతకు వెళితే ఆదరణ కలిగి బ్రతకగలుగుతారు. ఆస్తులు ఉండొచ్చు లేకపోవచ్చేమో, కానీ ఆదరణ కొదువు కాదండి. బడబాగ్ని జ్వాలలలోనైనా, ఇరుకైనటువంటి ప్రదే మార్గాలలోనైనా, ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నప్పటికీ వీడని ఆదరణ ప్రభు అయిన యేసుక్రీస్తు వలన కలుగుతుందనే మాట సత్యమండి. ఒకవేళ అలసి సొలసి సొక్కి సొమ్మసల్లిపోయి విసికి వేసారిపోయి ఆదరణ కరువై కొదువైన పరిస్థితుల్లో, నా ప్రియ సహోదరులారా, దిక్కు తెస తెలియని పరిస్థితుల్లో ఒకవేళ నీవు నిలిస్తే, ఇదిగో ఈ మాట నీతో చెప్తుంది, ఈ మాట ఆదరణ కావాలనుకుంటే ఆదరణకు కర్త అయిన దేవుని దగ్గరికి వెళితే ఆయన ఆదరణకర్త కనుక ఆ ఆదరణ నీకు ప్రసాదిస్తాడు. ఆయన జల్దరు వృక్షము వంటి వాడండి, జల్దరు వృక్షానికి ఆదరణ. ఇంకొక చివరిగా మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. ఇదే పరమగీతాల గ్రంథంలో 7వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతున్నానండి.
తాళ వృక్షము నెక్కుదననుకుంటుని, దాని శాఖలను పట్టుకుందననుకుంటుని, నీ కుచములు ద్రాక్ష గెలల వలెనున్నవి, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలెనున్నది. ప్రియులారా చూడండి, ఇక్కడ నీ శ్వాస వాసన జల్దరు వృక్ష ఫలము వలె ఉన్నది. అంటే ఈ జల్దరు వృక్షానికి ఉన్న మరొక సుగుణం ఏంటంటే మంచి సువాసన అండి. ఈ జల్దరు వృక్షానికి ఉన్న అనుభవం ఏంటంటే అనేకులను ఆకర్షించగలిగిన మంచి సువాసన కలిగినటువంటి అనుభవం అండి. పురులారా ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ జల్దరు వృక్షానికి ఆ సువాసన ఉంది కనుక దారిని వెళ్ళేవాళ్ళు, మార్గాన నడిచి వెళ్ళేవాళ్ళు, యాత్రికులైన వాళ్ళు కాస్త ఆ నీడకొచ్చి కూర్చుంటారండి. దీన్ని సువాసన అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే సాక్ష్యపు జీవితానికి సూచనగా మనకు కనిపిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఈ పర్వగీతాల గ్రంథంలో మనం చదువుతాము. అదేంటంటే నీవు సువాసన కలిగిన తైలమును పూసుకొని ఉన్నావు అని వ్రాయబడి ఉంది. అంటే ఆ సువాసనని వెదజల్లే అనుభవం ఉంది కనుక అనేకులు పరిగెత్తుకొని వచ్చి ఆ నీడను కూర్చుంటారు. నేను ఒక మాట నేను మిమ్మల్ని స్వతంత్రంగా అడుగుతున్నానండి, అధికారంతో కాదు, స్వతంత్రంగా అడుగుతున్నాను. ఈరోజున అలాంటి సువాసన కలిగిన సాక్ష్యపు అనుభవం ఈరోజు మనకు కలిగి ఉన్నామా అండి? ఆ సువాసన కలిగిన అనుభవాలలో, మంచి సాక్ష్యం కలిగిన అనుభవాలలో మనం చూచిన వాళ్ళు అనేక మంది సిలువ వైపు ఆకర్షించబడినట్లు, ప్రభు రెక్కల నీడకు పరుగెత్తుకుని వచ్చేటట్లు, ఆ మంచి మధురమైనటువంటి అనుభవం కలిగిన సాక్ష్యపు అనుభవాన్ని పిల్లరా మనం పొందుకొని ఉన్నామా అంటే కాస్త మనం ఆలోచించవలసిన అనుభవం కదా. ఎందుకంటే ఆరాధనలకు వెళ్ళడం వేరు, బైబుల్ చదవడం వేరు, ప్రార్థనలు చేయడం వేరు, సాక్ష్యం సంపాదించుకోవడం వేరండి. ఇవన్నీ ఒకవైపు అయితే వీటన్నిటికీ ధీటుగా ఇటువైపు ఇదిగో ఈ సాక్ష్యపు అనుభవం కనిపిస్తుందండి. పరిశుద్ధ గ్రంథం ఆనవాయితీగా వాడుకగా చదివే వాళ్ళు సమాజంలో ఈరోజు సాక్ష్యం కలిగి ఉన్నారా అంటే దానికి మనం సమాధానం చెప్పలేం కదా. ఆదివారం ఆచారంగా అడుగులు వేస్తూ ఆరాధనలో పాలు పొందే వాళ్ళు సాక్ష్యం కలిగి ఉన్నారా అనంటే మనం చెప్పలేం కదండి. మరి ఎవరు సాక్ష్యం కలిగి ఉంటారు అనంటే ఈ జల్దర వృక్షము వలె జీవితాన్ని మలుచుకొని మార్చుకొని ఆయనను హృదయంలో చేర్చుకొని ఆయనతో సహజీవనం చేయగలిగిన వ్యక్తులు ఈ సాక్ష్యపు అనుభవాన్ని కలిగి ఉండగలుగుతారండి. పిల్లరా లేఖనాల్లో మనం చదువుతామండి, సమరయ్య స్త్రీని గురించి మనం చాలాసార్లు చదువుతుంటాము. ఆమె పట్టణంలోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అనేకుల్ని యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చిందట. దేనిని బట్టి తీసుకుని వచ్చింది? ఆమె బ్రతికేంటో అక్కడ వాళ్ళందరికీ తెలుసు, ఆమె ఎలా జీవించిందో అందరికీ తెలుసు, ఆమె గత జీవితం ఎలాంటిదో తెలియని వ్యక్తి ఊర్లో లేరు. కానీ ఆనాడు ఆమె పలికిన మాట ఒక క్రొత్తదైన శైలిలో ఆమె జీవితంలో ఏదో ఒక విప్లవాత్మకమైన మార్పు కలిగింది అనడానికి నాంది. ఆమె మాట, ఆమె అనుభవం వాళ్ళకు ఒక వింతగా అనిపించింది. ఆమె సాక్ష్యం ఆ ఊర్లో అనేకుల్ని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చిందండి. నా ప్రేమైన సహోదరులారా, ఈరోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం చదివితే, ఎందుకంటే ఆ జల్దరు వృక్షంతో పోల్చారు కదా ప్రభువుని, మన ప్రభువుని గురించి మనం ఒక్క మాట నేను సందర్భానుసారంగా చెప్తున్నాను. ఈరోజున ప్రపంచంలో ఏ నలుదిక్కుకు వెళ్ళినా యేసుక్రీస్తు అంటే వెంటనే పలికే మాట హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో ఏ మాత్రం ఒక మచ్చ చూపించలేరండి. ప్రపంచంలో ఏ నరుడు యేసుక్రీస్తుని ఎరిగిన వాడు ఎవడైనా యేసుక్రీస్తుని గురించి చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే ఆయన హోలీ గాడ్, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మరణములో సహితం పాపిని హక్కును చేర్చుకోగలిగిన వాడు, మరణములో సహితం శత్రువును క్షమించగలిగిన వాడు, పాపములేని పరిశుద్ధుడైన దేవుడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన అంత సాక్ష్యం కలిగిన వాడు. ఆయనను వెంబడించుచున్న మనం, ఆయనను ఆరాధించుచున్న మనం, ఆయనను సేవించుచున్న మనం ఆ సువాసన కలిగిన అనుభవాన్ని అపేక్షించాలి,
ఆ సువాసన చేత అనేకులను క్రీస్తు వైపు ఆకర్షించగలగాలి. అంతటి గొప్ప ఆధిక్యతను మనం సంపాదించుకోవాలి. అలాంటి కృప సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించాలి. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. సత్యస్వరూపిని ప్రభువా, మీకు వందనాలు. నాయన, జలధర వృక్షము యొక్క విశేషతని మేము తలంచుకుంటూ వచ్చాము. అలాంటి బ్రతుకుని మేము కూడా ఆపాదించుకొని మీ కొరకై సాక్షిగా బ్రతుకుటకు సహాయం చేయమని ఈ మాటలు వినిన ప్రతి ఒక్కొక్కరిని మీ పాద సరిధికి అప్పగిస్తూ ఈ దినమంతా ఈ విశేషమైన కృప, దీవెన, సన్నిధి, సమృద్ధి నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృపన దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.